దళితులపై రెండు నెలల కాలంలో 150 దాడులు జరగడం అత్యంత దారుణమైన విషయమని 29 సంక్షేమ పథకాలను దళితులకు అందకుండా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళిత సంక్షేమం కోసం కేటాయించిన నిధులు ఇప్పటి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ఈ నెల 18న కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ ఎస్టీ సెల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 16, 17, 8,724 కోట్లు, 17, 18, 9,847 కోట్లు, అలాగే 18, 19, 11,228 కోట్లు ఎస్సీ సంక్షేమమే ప్రధానంగా పెట్టుకుని టీడీపీ ప్రభుత్వంలో పాలన సాగిస్తే ఈరోజు మొత్తం అన్నీ కూడా ఏదీ లేకుండా ఎస్సీ ఎస్టీ నిధులు మాత్రం చాలా దారుణంగా పక్కదారి పెట్టించడం అన్నది చాలా దారుణమైన విషయం. ఏదైతే ఈ ఎస్సీలు ఎస్సీ ఎస్టీలు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే ఈ రోజున వాళ్ళని మళ్ళీ కూలీలుగా చేసేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అన్యాయాల్ని అక్రమాలని కూడా ప్రశ్నించడానికి మేము 18వ తారీఖున ఇదే పార్టీ ఆఫీసులో 3 పార్లమెంట్లు, కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జీలతోటి, ముఖ్య ఎస్సీ నాయకులతోటి, అలాగే పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇంపార్టెంట్ నాయకులు అందరితోటి కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ ఎస్సీలకు జరిగే అన్యాయాలని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది, వాళ్ళకి అండగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ